నా వెనక కూడా సేమ్ ఈ సాంగ్ సిచువేషన్ నే రియల్లీ ఎందుకంటే ఎంతో మంది వచ్చారు బిజినెస్ లోకి ప్లాట్నం కంప్లీట్ అయ్యింది బట్ అయినా కానీ సో టీమ్ మొత్తం కూడా జీరో అయిపోయారండి ఆకులన్నీ రాలిపోయాయి అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియల్లీ నా ప్యారీ టీమ్ అని చెప్పవచ్చు సో గ్రేట్ అవనెన్స్ అని చెప్పవచ్చు అండి సో అయినా ఆకులన్నీ రాలిపోయినా కానీ నేను నా ఎప్పుడు కూడా నా ధైర్యాన్ని నేను కోల్పోలేదు ఖచ్చితంగా నేను అనుకున్నానమాట సో నా వల్ల అవుతుంది నేను మళ్ళీ మంచి టీం నేను తయారు చేస్తాను నా వల్ల అవుతుందని చెప్పి ప్లాట్నం నుంచి గోల్డ్ దాకా సో ఎంతో స్ట్రగుల్ చేశాను గోల్డ్ అయిపోయాను ర్యాంక్ వన్ ర్యాంక్ టూ కూడా కంప్లీట్ చేసుకున్నాను మాకు దీనికి మాకు గ్రేట్ అప్లైన్స్ అండ్ గ్రేట్ డౌన్లైన్స్ అండి సో ఈ పాట ఎంత మీనింగ్ ఉందో నా లైఫ్లో రియల్గా జరిగింది అందుకే పాడాలనిపించింది ప్రతి ఒక్కరికి చెప్పాలనిపిస్తుంది మీకు కూడా ఎంతమంది టీం వస్తూ ఉంటారు వాళ్ళు జీరో అయినా మీరు జీరో కావచ్చు ఎందుకంటే సో గురుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు సాలి పురుగు ఎన్నిసార్లు మనం గోళ్ళు చెప్పేసినా మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటుంది ఒక లీడర్ అనే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి కొత్త చిగుర్లు వస్తూనే ఉంటాయి మళ్ళీ చెట్టు చూడండి ఆకులు రాకపోయినా మళ్ళీ కొత్త చిగురు వచ్చినట్టు మనకు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మన జర్నీ కంటిన్యూ అవుతుందే కానీ మనం ఎప్పటికీ కూడా జీరో కాకూడదు అనమాట అయ్యో వాళ్ళు రాకపోయారు మనం రాకపో అని అనుకునే అనుకోకూడదు సో రియల్లీ అందుకే ఈ పాట పాడాలనిపించింది నా లైఫ్లో జరిగింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ కావాలన్నారు